కొద్దిగా ముఖ్యాంశాలు విభజన హామీలు అమలు చేయాలి లేకపోతే బీజేపీని గోదావరిలో కలిపేద్దాం అంటూ సిపిఐ జిల్లా కార్యదర్శి మధు దేశ రాష్ట్రపతిగా నీలం సంధ్యారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక అనంతపురం జిల్లా బిడ్డ కావడం మనం ఆనందించాలని గుర్తు చేశారు ఆయన జీవిత అందరికి ఆదర్శం అని చెప్పారు అనంతపురం జిల్లా కేంద్రంలోని శ్రీ కంఠం సర్కిల్ లో నీలం సంజీవరెడ్డి 26వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి 1913 మే 19న అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఇల్లూరు గ్రామంలో ఓ రైతు బిడ్డగా జన్మించారు నీలం సంజీవరెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు 1929లో మహాత్మా గాంధీ స్ఫూర్తితో చదువును పక్కన పెట్టి స్వాతంత్ర పోరాటం వైపు దృష్టి సారించారు 1937లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెస్ ను కమిటీ కార్యదర్శిగా 1949 నుంచి 1951 వరకు మద్రాసు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా 1977లో ఏకగ్రీవ రాష్ట్రపతిగా ఎంపికయ్యారు 1996 జూన్ 1న బెంగళూరులో పరమపదించారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్ ఐడీసీ మాజీ చైర్మన్ నల్లపురెడ్డి వైకపా సీనియర్ నేత రమణ వెన్నపూస రామచంద్రారెడ్డి పలువురు పాల్గొని నివాళులర్పించారు రెండుసార్లు స్పీకర్గా రెండుసార్లు చీఫ్ జస్టిస్గా ఉపముఖ్యమంత్రిగా ఆయనకు కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో కూడా చాలా చేశారు ఆయన అనంతపురం జిల్లాని మనం కార్యాలయానికి ఏమి చేయలేకపోతున్నాము కాబట్టి జీవితంలో ప్రతి ఒక్కరు కూడా చేసిన వరకు ప్రతి ఒక్కరు కూడా ఆయన గుర్తు పెట్టుకొని ప్రతి ఆయన మన ప్రాంతం ఇల్లూరులో యావత్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి నీలం సంజీవరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి మనందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాం ఎందుకంటే కలియుగం రాజకీయాలు అరాజకమైనటువంటి ఈ కాలంలో వైరవీలకు కాలమైనటువంటి ఈ కాలంలో నీలం సంజీవరెడ్డి గారి ఇలాంటి గొప్ప నాయకుల యొక్క ఆదర్శ భావాలను గుర్తు చేసుకుంటూ గ్రామాల నుండి కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ మేమందరూ కూడా నీలం సంజీవరెడ్డి గారి స్ఫూర్తిని మరవకూడదు మరవకుండా మేము రాబోయే కాలానికి యువకులకు విద్యార్థులకు ఆదర్శంగా నీలం సంజీవరెడ్డి గారి ఆదర్శాన్ని జరపాలనేటువంటి ఉద్దేశంతో ఈ వర్ధంతి సందర్భంగా ఇక్కడ కలవడం అందరూ కూడా రేపు 110వ జయంతి రేపు సంవత్సరం జరిగే నీలం సంజీవరెడ్డి గారి జయంతికి పెద్ద ఎత్తున భారతదేశం యావత్తు కూడా సంజీవరెడ్డి గారిని స్మరించుకునే విధంగా ఒక కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాను నీలం సంజీవరెడ్డి గారు విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు నడిపాడు ఈ తరానికి ఆయన ఆదర్శంగా తీసుకోవాలి ఈరోజు అనంతపురం జిల్లాలో రాయలసీమలో తాగడానికి కానీ సాగు చేయడానికి కానీ నీళ్లు ఉన్నాయంటే ఆయన యొక్క దృష్టిఫలితమైనటువంటి గుర్తించి అట్లాంటి ఆదర్శమైనటువంటి రాజకీయ నాయకులకి చరిత్రని ఈ భావితరాలకు చాటి చెప్పేటువంటి పద్ధతిలో ఉండాలనే అవసరం ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ వర్ధంతుల్ని జయంతుల్ని ఏదో కొంతమందిని పరిమితం చేయకుండా ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం కూడా ఇతర పాలనలో అభివృద్ధి చెందింది కాబట్టి దేశవ్యాప్తంగా ఇతని కృషిని గుర్తించి అతని యొక్క ప్రాధాన్యత ఇచ్చి అతని వర్ధంతుల జయంతుల సందర్భంగా అయినా సరే వాళ్ళ ఆదర్శమైన రాజకీయాన్ని ప్రజలకి తీసుకోవాలని కోరుతాను విశాఖ సిటీ వైడ్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ 80వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం బోర్డు సభ్యులు సంపంగి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సరస్వతి పార్క్ జంక్షన్ వద్ద కేక్ కటింగ్ చేశారు ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ నటించిన అద్భుతమైన చిత్రాలు తెలుగు ప్రజలను దశాబ్దాల కాలంగా అలరించాయన్నారు తెలుగు చలన చిత్రాలకు కొత్త స్టైల్ ని అందించిన ఘనత కృష్ణకే దక్కుతుందని కొనియాడారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు
కార్యక్రమం అసోసియేషన్ ప్రతినిధులు 38వ వార్డ్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బోదలపాటి ఉమా మహేశ్వరరావు సతీష్ డప్ప రమణ సోంబాబు గణేష్ శ్రీను మన్యాల శ్రీను దుబాయ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నటశేఖర కృష్ణ గారు 80వ జన్మదినోత్సవం పురస్కరించుకొని చేస్తున్న అభిమానుల పండగ ఈ పండగ శుభ సందర్భంలో సౌత్ వైడ్ దక్షిణ నియోజకవర్గంలో సంపంగి శ్రీనివాసరావు గారు శ్రీ 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 వరహ నరసింహస్వామి టెంపుల్ ధర్మకర్త మండలి డైరెక్టర్ ఆయన ఆధ్వర్యంలో ఘన విజయం చేస్తున్న శుభ సందర్భంలో ఈ జన్మదిన శుభాకాంక్షలు కృష్ణ గారికి ఆయన ద్వారా తెలియపరుస్తూ ముఖ్యంగా నేను ఉన్నాను అంటూ మీ అభిమానులకి కొండం తండగా ఉంటున్న మన వాణపాం సతీష్ సతీష్ గారంటే తెలియని వ్యక్తి కాదు అభిమానులకి అండదండగా ఉండే మంచి డిస్ట్రిబ్యూటర్ అభిమానుల సినిమా వస్తుంది అంటే అందరినీ ఒక వేదికపై కూర్చోబెట్టి ఎవరిని నిరాశపరచకుండా నేను ఉన్నాను అంటూ సహాయ సహకారాలు అందించిన మహోన్నత వ్యక్తిగా నేనైతే భావిస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ డొప్ప వెంకటరమణ గారు గత 50 సంవత్సరాల నుంచి ఎన్నో అతను కృష్ణ అభిమాని అభిమానిగా ఈ రోజు 50 సంవత్సరాల నుంచి ఒకే అభిమానిగా ఉంటూ శిరస్థాయిగా కృష్ణ జన్మదిన శుభాకాంక్షలతో ఉంటూ ఆయన చేస్తున్న కృషికి గణేష్ గారు తోడుగా ఉంటూ అభిమానుల మధ్య 2000 మందికి అన్నదానం చేస్తున్న శుభ సందర్భంలో అందరికీ తరపున కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా సూపర్ స్టార్ కృష్ణ గారు 80 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు ఈ సరస్వతి పార్కు జంక్షన్ లో అభిమానులు పెద్ద ఎత్తున 80 కేజీల కేక్ అలాగే 2000 మందికి అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు అలాగే ఈ మా సర్కారుల పాట వచ్చి ఈ రోజుకి 3వ వారం రన్ అవుతుంది దీనికి ఈ సినిమాకి డిస్ట్రిబ్యూట్ చేసిన మంచి వ్యక్తి అభిమానులంతా ఆయనకి ఈన మా అభిమానులు ఎంత బాగా చూస్తారంటే సతీష్ గారు ఆ లెక్క అంతా మా మొన్న మాకు ఇంకా పరిచయం అయ్యింది ఆ రేపంతా మాదంతా వేరేగా ఉన్నది ఈ సర్కార్ వారి పాట ముఖ్యంగా నేను ఉన్నాను నేను విన్నాను అని అంటే జనాల గుండెల్లోనూ ఆ మాకు మా పార్టీ కూడా ఈ మాట మంచి మైలేజ్ వచ్చింది మా పార్టీ కూడా మీ పార్టీ మనుషులు మేము అలాగే అంతకుముందు మేము సూపర్ స్టార్ కృష్ణ గారు అభిమానులము రాష్ట్రం తీవ్రంగా ఆర్థికంగా వెనుకబడి ఉందని విభజన హామీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు మంగళవారం ఉదయం స్థానిక మంజీరా హోటల్లో కేంద్ర నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వస్తున్న సందర్భంగా ఆయనకు వినతి పత్రం ఇవ్వడానికి సిపిఐ బృందం హాల్లోకి వెళ్తుండగా పోలీసులు పెద్ద ఎత్తున అడ్డుకున్నారు మీరు లోపలికి వెళ్తే ఆందోళన చేస్తారని నినాదాలు ఇస్తారని పోలీసుల నాయకులకు తెలిపారు అయినా సిపిఐ బృందం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించగా కొద్దిసేపు పోలీసులకు సిపిఐ బృందానికి తీవ్ర వాగ్వాదం జరిగింది అనంతరం సిపిఐ బృందం గేటు బయట అర్ధ గంట పాటు ఆందోళన నిర్వహించారు ఈ కార్యక్రమం ఉద్దేశించి జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నత్తనడకన సాగుతుందని నిర్వాసితుల సమస్యలను పరిష్కారం చేయడంలో బీజేపీ వైసీపీ విఫలమైందని ఆయన విమర్శించారు రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి అని మధు డిమాండ్ చేశారు కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం వెంటనే ప్రారంభించాలని విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలని మధు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు కుండపు రాంబాబు తదితరులు పాల్గొన్నారు కేంద్ర నైపుణ్య శాఖ మంత్రి ఈరోజు మన రాజమండ్రి రావడం జరిగింది సరే మేమందరం కూడా రాజమండ్రిలో ఉన్న నగర పార్టీ జిల్లా పార్టీ జట్లు లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో మన మినిస్టర్ గారు కలిసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక హోదా విశాఖ స్టీల్ ప్లాంట్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిరసితుల సమస్యలు ఇవన్నీ పరిష్కారం కోసం మేము రావడం జరిగింది ఆయనకి కలిసి మా సమస్యలు పరిష్కారం చెప్పి రావడం జరిగింది అయినా సరే మరి పోలీసులు మమ్మల్ని
లోపలికి వెళ్ళనివ్వకుండా ఇక్కడే మమ్మల్ని అడ్డగించి మీ లోపలికి వెళ్ళడం లేదన్నారు. రాష్ట్రంలో ఈ వచ్చిన కేంద్ర మంత్రికి మేము చెప్పే రైట్ కూడా లేదని మేము బాధపడుతున్నాం. ఇది చాలా దారుణం. ప్రజాస్వామ్యానికి ఇది ఒక మాయన మచ్చ. ఇప్పటికైనా సరే మమ్మల్ని జోక్యం చేసి పోలీసులు జోక్యం చేసుకుని కేంద్ర మంత్రిని కలిసేలాగా మాకు అప్రమెంట్ ఇవ్వాలని మేము కోరుతాం. కోనసీమ గ్రామాల్లో నెట్ నిలిచిపోవడంతో కొత్తపేట శివారు కేదార్లంక గోదావరి గట్టు వద్దకు వాలంటీర్లు వచ్చి అమ్మఒడి పథకానికి లబ్ధిదారుల నుండి వేలిముద్రలు సేకరించారు. అనంతపురం పట్టణంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య టౌన్ బ్యాంక్ ఎన్నికలు జరిగాయి. టౌన్ బ్యాంక్ ఎన్నికల విషయంలో ప్రారంభం నుండి ఎన్నో మెలకులు జరిగాయి. అయితే కోర్టు ఆదేశాల ప్రకారం జిల్లా అధికార యంత్రాంగం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మాజీ టౌన్ బ్యాంక్ అధ్యక్షుడు మురళి తిరిగి తన పదవిని దక్కించుకోవడానికి తీవ్రమైన కృషి చేశారని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా మురళి గతంలో టౌన్ బ్యాంక్ అధ్యక్షుడు కావడానికి ప్రోత్సహించి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తన మద్దతుదారులను మురళికి వ్యతిరేకంగా పోటీలో నిలపడం చర్చనీయాంశంగా అయినది. ఇదిలా ఉండగా మురళి సిపిఐ జనసేన బిజెపి పార్టీలను కలుపుకొని ఎన్నికల బరిలోకి దిగాడు. ఈ ఎన్నికల్లో కూడా దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన మహిళలో ఇన్ఛార్జ్ డిఎస్పి శ్రీనివాసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. సాధారణ ఎన్నికలను తలపించే విధంగా ఇరు వర్గాల వారు ఓటర్లకు ప్రలోభాలు పెట్టినట్లు తెలుస్తుంది. చూస్తే అరౌండ్ 18% ఇస్ ద ఓటింగ్ పర్సంటేజ్, దాదాపు 17.67% వచ్చింది. సో ఓటింగ్ ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ లైన్స్. ఇప్పుడు కూడా మంచి వెదర్ బాగుంది కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ టర్న్ అవుట్ ఆల్సో. సో ఇక్కడ మన కాలేజ్ ఏరియాలో చూస్తే వీ హ్యావ్ సెటప్ 14 బూత్. ప్రతి ఒక్క బూత్కి అరౌండ్ 500 ఓటర్స్ సూట్ చేయడం జరిగింది. సో దాంట్లో ప్రిఫరెన్స్ ప్రకారంగా 1-12 సెలెక్ట్ చేసి క్యాండిడేట్ పోటీ చేసిన క్యాండిడేట్లు వాళ్ళు సెలెక్ట్ చేసి మనకి సీల్ పెడతారు, ఓటింగ్ సీల్ పెడతారు. ఆఫ్టర్ దట్ ద ఆఫ్టర్ ద ఎలక్షన్ ప్రాసెస్ విల్ బి ఓవర్ బై 2 PM కదా, 2 PM అయిపోయినాక దాన్ని వీల్ గో ఫర్ ద ఎస్పర్ కోర్ట్ ఆర్డర్. సో కోర్ట్ ఆర్డర్ ప్రకారంగా కూడా లీగల్ ఒపీనియన్ స్క్రూటనైజ్ చేయడం జరుగుతుంది. సో ఎస్పర్ కోర్ట్ ఆర్డర్ వీ విల్ హోల్డ్ ద కౌంటింగ్ అండ్ రిజల్ట్ ప్రాసెస్. ఎలక్షన్ అయిపోయినాక వీ విల్ డిపాజిట్ ద బాక్సెస్ ఇన్ ద స్ట్రాంగ్ రూమ్. సార్, ఇప్పుడు కౌంటింగ్ జరుపుతాము, ఫలితం మాత్రం ఎత్తి పెడతామని ఎలక్షన్ ఆఫీసర్ గారు. కౌంటింగ్ రిజల్ట్ ఇస్ ద సేమ్ ప్రాసెస్. కౌంటింగ్ కెన్ నాట్ బి సెపరేటెడ్ రిజల్ట్. ఒక్కొక్క రౌండ్ కి కౌంటింగ్ చేస్తే ఒక్కొక్క రౌండ్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు కౌంటింగ్ చేస్తారా సార్? నో నో, కౌంటింగ్ విల్ నాట్ బి డన్, ఓన్లీ ఎలక్షన్ విల్ బి కండక్టెడ్. ఓటింగ్ విల్ బి కండక్టెడ్, కౌంటింగ్ విల్ బి డన్ ఆఫ్టర్ ద పోల్. ఉంది ఇక్కడ ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మొత్తం పోలింగ్ చాలా సర్వేగా జరుగుతుంది. జాయింట్ కలెక్టర్ గారు పర్యవేక్షణలో ఒక ఆర్డీఓ గారు, 5 మంది డిప్యూటీ తహసీల్దార్సు, తర్వాత డిప్యూటీ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసరు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసరు, తర్వాత ఎలక్షన్ ఆఫీసర్, పీఓలు అందరూ గవర్నమెంట్ సర్వెంట్ల ఆధ్వర్యంలో జరుగుతుంది ఎలక్షన్స్. వీటిని అంతా జాయింట్ కలెక్టర్ గారు, తర్వాత ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా ఎలక్షన్ అభ్యర్థులు వస్తున్నారు, వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతున్నాయి మొత్తం ఎలక్షన్స్. మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారు? 6977 ఓటర్లు ఆల్రెడీ డిక్లేర్ చేశారు. దాని మీద చాలామంది కోర్టులో ఫైల్ చేశారు వాటికి వ్యతిరేకంగా. దాని మీద కూడా కోర్టు డైరెక్షన్ ఏం చెప్పిందంటే ఏదైతే లిస్టు తయారు చేశారో ఎలక్షన్ ఆఫీసరు 6/3/2020 ఎలక్షన్ తొలి జాబితాను తయారు చేశారు. తర్వాత 6 తారీఖు నుంచి 10 తారీఖు వరకు అబ్జెక్షన్స్ ఓటర్లందరూ అడిగారు. 10 తారీఖు వరకు ఏది అబ్జెక్షన్లు ఇవ్వకపోతే 11 తారీఖు ఎలక్షన్ ఆఫీసర్ గారు, అప్పుడున్న ఎలక్షన్ ఆఫీసర్ గారు వాటిని స్క్రూటిని చేసి 12 తారీఖు తుది జాబితాను నోటీస్ బోర్డులో ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత అభ్యర్థులందరికీ ఎవరికన్నా ఓటర్ దాని మీద కార్డ్ మొత్తం ఓటర్ లిస్టు కావాలంటే 1500 రూపాయలు చలానా కట్టించుకొని అభ్యర్థులు ఎవరైతే అడిగినారో వాళ్ళందరికీ ఇచ్చేశారు.
దేశంలోనే 130 కోట్లకు పైగా పౌరుల సంక్షేమం కోసమే తన జీవితం అంకితమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడత నిధులు విడుదల చేసిన ఆయన తద్వారా 10 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఇక ప్రతి భారతీయుడి సంక్షేమం భద్రతే తన తొలి ప్రాధాన్యమన్న మోదీ స్వాతంత్ర సమరయోధుల కలలు గన్నట్లుగా భారత్ను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెడతామని ప్రతిజ్ఞ చేస్తున్నారని అన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ఏర్పాటు చేసిన గరీబ్ కళ్యాణ్ సమ్మేళనలో పాల్గొన్న మోదీ అక్కడి నుంచి దేశవ్యాప్తంగా రైతులతో వర్చువల్గా ముఖాముఖి నిర్వహించారు. ఇందులో భాగంగా రైతుల సమస్యలు కేంద్ర పథకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడత బకాయిలను విడుదల చేసినట్లు ప్రధాన మోదీ వెల్లడించారు. దీని ద్వారా 10 కోట్లకు మందికి పైగా రైతులకు 21 వేల కోట్ల నిధులను విడుదల చేసినట్లు వివరించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ఓ బాస్గా వ్యవహరించడం లేదని ఇది కేవలం ప్రజా సేవకుడిగా నడుచుకుంటుందన్నారు. हमें आशीर्वाद देने के लिए आए, मैं आपका बहुत बहुत आभार व्यक्त करता हूँ. अभी देश के करोड़ों करोड़ों किसानों को उनके खाते में पीएम किसान सम्मान निधि का पैसा ट्रांसफर हो गया. पैसा हमको किलोमीटर और सबको अंदर की बहुत मात्रा आगम से जिला की धरती से देश के 10 करोड़ से भी ज्यादा किसानों से हिमाचल को याद करेंगे, देवभूमि को याद करेंगे. मैं इन सभी किसान भाइयों बहनों को भी हृदय से बहुत बहुत बधाई देता हूँ. मुख्यांशालु मारकसारी స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.